అలాగే దేనికైనా ఎన్ని చేస్తున్నాడంటే అసలు కారణాలు ఉన్నాయి ప్రజలు నివ్వేరిపోయేటువంటి కారణాలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం తరలిస్తా అని చెప్పి దాకా ఎగిరాడు మిలీనియం టవర్లో అన్నీ కూడా అక్కడ పంతొమ్మిది కోట్ల నిధులు క్యాబినెట్లో శాంక్షన్ చేపించి ఇంకేముంది సర్దేణ్ అందరూ అటు వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాడు నేవీ వాళ్ళు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ప్రాజెక్టు నేవీ వాళ్ళు ఐఎన్ఎస్ కలింగ ఏడు వందల ముప్పై నాలుగు ఎకరాల్లో భారతదేశానికి ఆయు పట్టు లాంటిది ఆ నేవీ బేస్ అక్కడ సబ్మేరీసు తయారు చేయటం కానీ దేశ రక్షణ సంబంధించినటువంటి మిస్సైల్స్ కానీ సంబంధించినటువంటి అన్నీ కూడా మెయిన్ పాయింట్ మెయిన్ బేసు నావీలకి విశాఖపట్నం వాళ్ళు ఈ పక్కకు కానీ వస్తే నీకు ఏ విధమైనటువంటి అనుమతులు ఇవ్వము ఈ పక్కకు వచ్చిన ఊరుకోమని చెప్పి ఇవాళ నేవీ వాళ్ళు ఫ్రైడే నాడు అఫీషియల్గా ఫ్రైడే అంటే నిన్న నిన్న ఉదయం అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి తెలియజేయటం సైలెంట్గా జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేయటం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకి తరలిపోతాన్ని నేవీ వాళ్ళు సీరియస్ కామెంట్స్ సీరియస్గా అబ్జెక్ట్ చేసినందువల్ల మిలీనియం టవర్కి ఏవైతే నిధులు మంజూరు చేసి అడావుడి చేశారో వాళ్ళు ఇచ్చిన డోస్కి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది విశాఖ ప్రజలను నమ్మించారు ఇదిగో క్యాపిటల్ అదిగో క్యాపిటల్ ఇదిగో ఈ మిలీనియం టవరు దీంట్లోనే పెట్టేస్తున్నామని చెప్పన్నారు ఇవాళ మిలీనియం టవర్లో క్యాపిటల్ పెడతానికి వీలు లేదు అని స్పష్టంగా నేవీ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు హెచ్చరించారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా తప్పని దాన్ని కూడా ఒప్పుకున్నాడు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదు పెడతానికి వీలు లేదని చెప్పి నేవీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ని డక్కన్ క్రానికల్ ఈరోజు మెయిన్ ఎడిషన్లో ఇవాళ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా అంటే ఎన్ని ప్రజల దృష్టిని మరలించడానికి ఏదో ఒక ఎంక్వైరీ ఏదో ఒక ఇష్యూ ఒక చిన్న తప్పుకి పెద్ద గీతోటు గీయడం పక్కన దాన్ని ఏదో చూపించటం తొమ్మిది నెలల్లో నువ్వు రాష్ట్రానికి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు రాష్ట్ర అభివృద్ధిని మంట కలిపావు రాష్ట్రంలో కోటి రూపాయలు పదమూడు జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొమ్మిది నెలల్లో ఎక్కడైనా వర్క్ కంప్లీట్ అయిందంటే మేము దేనికైనా సిద్ధంగానే కూడా తెలియజేస్తా ఉన్నాం మొత్తం నాశనం చేసి ఒక అసమర్థుడు ఆ సీట్లో కూర్చుంటే ఏ విధంగా రాష్ట్రం తిరోగమనంలో వెళ్ళుద్దో జగన్మోహన్ రెడ్డి పరిపాలన తొమ్మిది నెలల పరిపాలన కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదో ఒక ఎంక్వైరీలని ఏదో ఒకటి గతంలో ఏదో జరిగింది గతంలో మంత్రి అచ్చున్నాయుడు ఏదో చేశాడంట అచ్చునాయుడు ఏదో చేశాడు దానికి ఒక విజిలెన్స్ కమిటీ ఇన్సైడర్ ట్రేడింగు దానికో సిబిసిఐడే ఎంక్వైరీ అమరావతి తరలింపు విశాఖ గెగ్జిగూడు క్యాపిటల్ ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని మార్చడానికి జగన్మోహన్ రెడ్డి చేసే చీప్ ట్రిక్సీ ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది చేతకాక పరిపాలన చేతకాక ఈ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నడుస్తున్నటువంటి విధానాలే ఇవాళ ఇంటి కారణం మనం మేము చెప్పాం రసలాల్ ఖైమా ఆ ప్రాజెక్టు ఆ దేశం గతంలో జగన్మోహన్ రెడ్డి పార్ట్నరు నిమ్మగడ్డ ప్రసాద్కి వ్యాన్ పిక్లో ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వటం కానీ దాన్ని వీళ్ళు కొట్టేయటం కానీ దాంట్లో పద్నాలుగు మందితో సిబిఐ ఎంక్వైరీ చేయటం నెంబర్ వన్ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి నెంబర్ టూ రెడ్డి నెంబర్ త్రీ నిమ్మగడ్డ ప్రసాద్ నెంబర్ ఫోర్ మోపిదేవి వెంకటరమణ నెంబర్ ఫైవ్ ధర్మాన ప్రసాద్ రావు ఇంకా ఐదుగురు ఆరుగురు ఐఏఎస్ అధికారులు వీళ్ళందరూ పదహారు నెలలు జైలు చేసి వచ్చారు ఇప్పటికీ ప్రతి శుక్రవారం కోర్టుల ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాన్ని ఏదో విధంగా ఆ ఎంక్వైరీని దారి మళ్లించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సిబిఐ కూడా కౌంటర్ల మీద కౌంటర్లు హైకోర్టులో వేస్తూ ఉంది ఈ రసలాకేమ మీద మేము చెప్పాం నిమ్మగడ్డ ప్రసాదు ఫ్యామిలీతో ఐరోపా వెళ్ళాడు హాలిడేకి తీసుకెళ్ళా అక్కడ లోపల వేశారు సెర్బియాలో నీ జైలు మెట్టు కదా పదహారు నెలలు నీతో పాటు జైలు మెట్టు కదా నిమ్మగడ్డ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి నిమ్మగడ్డ ప్రసాదు విజయసాయిరెడ్డి ఈ జైలు బ్యాచ్ అంతా ఒకేసారి పదహారు నెలలు జైల్లో ఉన్నారు కదా మరి దాని మీద ఎందుకు నువ్వు మాట్లాడవు పదహారు నెలలు నీతో పాటు జైలు మెట్టుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ని సెర్బియాలో అరెస్ట్ చేస్తే నీ ఎంపీలందరినీ జయశంకర్ సెంట్రల్ మినిస్టర్ దగ్గర పంపించావు పంపించి ఆయన విడిపించండి ఆయన విడిపించండి మన ఆంధ్ర మన ఇండియన్ని అక్రమంగా అక్కడ నిర్బంధించారంటే వాళ్ళు స్పెసిఫిక్ ఆర్డర్స్ ఉన్నాయి మాకు ఇంటర్పోలు రెడ్ అలర్ట్ కార్ రెడ్ కార్నరు నోటీస్ ఇచ్చింది రసలాల్ ఖైమాలో ఏళ్ళ మీద రెండు వేల పన్నెండులోనే కేసు రిజిస్టర్ అయి ఉంది కోర్టులో అక్కడ పెండింగ్ ఉన్నాయి తప్పించు తిరుగుతున్నటువంటి నేరస్తుడు నిమ్మగడ్డ ప్రసాదు మీ దేశం వచ్చాడు కాబట్టి కంట్రోల్ కస్టడీలు తీసుకోండి అంటే అక్కడ కస్టడీలో తీస్తున్నారు ఎప్పుడూ జూలై మాసంలో తీసుకున్నారు ఇవాళ్ళ వరకు అక్కడే ఉన్నాడు నీ పార్లమెంట్ సభ్యుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా మినిస్టర్ అయినటువంటి ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ దగ్గరికి పంపించారు ఆయన చీవాట్లు పెట్టాడు ఇవాళ వరకు నిమ్మగడ్డ ప్రసాద్ మీరు మీరు ఎందుకు మాట్లాడుతులా మేము మొన్న కూడా క్వశ్చన్ చేశాం ఏంటో అసలు దీని వెనకాల జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి నిమ్మగడ్డ ప్రసాదం మీద ఎందుకు మీరు కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇచ్చారు రసలాల్ ఖైమా అంతర్జాతీయ కోర్టులో యాభై వేల కోట్లు యాభై వేల కోట్లకు సంబంధించి మాకు మా మా డబ్బుని కొట్టేసినటువంటి వ్యక్తులు ఇండియాలో ఉన్నారు రసలాల్ ఖైమా అంతర్జాతీయ కోర్టులో కూడా దీని మీద కేసేసింది ఆ నోటీసులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చినాయని స్పష్టమైన సమాచారం తెలుస్తూ ఉంది మరి మీరు ఎందుకు దాని మీద మాట్లాడతారు